అమ్మవారితో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటటువంటిదే నాకు, పార్వతీదేవితో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఒక క్షణం ఫీల్ అయ్యాను. దాన్ని రాసింది, మౌనపు మంజీరమ్ములు మానసమ్మున మారు మ్రోయగా గమకము గానమై గళమున గానమరలగా గుండె నిండుగా తాండవమాడగా హృదయ స్పందన పదలయలై నవనాడులకే నడకలు రాగా కనుచూపు కైలాసమటు కేసి కదలగా పలుకుల గమకాలకు పార్వతీయే పులకించగా. గ్రీన్ లోటస్ స్టూడియోకి వచ్చింది మా చిచ్చ. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచిన ఒక వ్యక్తి, కానీ ప్రస్తుతం మేమిద్దరం గొప్ప ఫ్రెండ్స్. సో మా ఇద్దరి మధ్య ఉన్న కామన్ సబ్జెక్టు లైఫ్. సో తను బేసికల్లీ ఇంగ్లీష్ అనే ఒక సబ్జెక్ట్ని కొన్ని వేల మందికి, ప్రాబబ్లీ లక్షల మందికి ఇంట్రడ్యూస్ చేసించాడు. అంటే ఎలాంటి కామన్ మ్యాన్కైనా భాష అవసరం కాబట్టి అట్లాంటి భాషని చాలా ఎఫెక్టివ్గా తనదైన పద్ధతిలో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి అక్రాస్ టూ స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, కామన్ మ్యాన్. సో ఈరోజు అన్ప్రిపేర్డ్ కాన్వర్జేషనే చూద్దాం ఎట్టుపోతుందో. చెప్పండి చిచ్చా. ముఖ్యంగా నీవు జీవితము అనేటటువంటి దాన్ని గురించే చేస్తున్నావు. ఆఫ్ కోర్స్, అసలు జీవితం అనే దాన్ని గురించే ఒక రెండు మాటలు మాట్లాడుకుందాం. సరే. జీవి ప్రయాణమే జీవితం, జీవి చేసే ప్రయాణమే జీవితం. అయితే జీవితం అనేటటువంటిది ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరిది ఒకే రకంగా ఉండదు. అవును. ఒక్కొక్కరి వే ఆఫ్ థింకింగ్, ఆ తర్వాత టేకింగ్ అప్ స్టెప్స్, తర్వాత జర్నీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే మనము ఈ రెండు కళ్ళతో పాటు మూడో కన్ను ఏదైతే ఉందో ఆ మూడో కన్నే మన లోక జ్ఞానం అంటాము. ఏ జ్ఞానం ఉన్నా లోక జ్ఞానం లేకపోతే లైఫ్ వేస్ట్. ఎందుకంటే ఈరోజు జీవి ఎక్కడుండని ఒక వ్యక్తి అనుకోండి, శక్తిగా రూపొందడానికి అనుకోండి, లేక వేరే వాళ్ళ జీవితాన్ని తమ ఆదర్శంగా చూసుకోవడానికి, లేక ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళ జీవితాన్ని పక్కకు పెట్టేసి ఆ రకంగా పోతే దెబ్బతింటాం కనుక మరో రకంగా మనం మలుచుకోవాలి అని దిశానిర్దేశం చేసుకోవడానికి కూడా మనకు జీవితం అనేది ప్రతి ఒక్కరిది కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. అయితే లైఫ్ ఈజ్ ఎంప్టీ గోల్ అని అంటుంటారు చాలామంది. లైఫ్ ఈజ్ ఎంప్టీ గోల్. అయితే ఎంప్టీ గోల్ అనేటటువంటి దాంట్లో ఏమిటి గోల్ అని ఎప్పుడైతే ఎవడైతే అనుకుంటాడో వాడు జీవితంలో టవరింగ్ పాయింట్కి చేరుతాడు. ఓకే. తర్వాత లైఫ్ అనేటటువంటిది ఎవర్ గ్రీన్ అని అనుకుంటూ పోతుంటారు చాలామంది. ఎవర్ గ్రీన్ కాదు, ఎవరి గ్రీన్ ఈ లైఫ్ అనేటటువంటిది. అంటే తన జీవితము తనకెంత ఉపయోగపడుతుంది, వేరే వాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో భగవంతుడు మనకు ఒక జన్మనిచ్చాడు, మనల్ని ఒక జీవిగా రూపొందించాడు. ఆ జీవి చేసేటటువంటి ప్రయత్నమే జీవితము. ఈ జీవితం అనేటటువంటిది మితం లేకుండా చేసుకోవచ్చు, అమితముగా చేసుకోవచ్చు, పరిమితముగా చేసుకోవచ్చు. మనం ఎట్లా చూస్తే మనం ఏ వర్షన్లో చూస్తే ఆ రకంగా మనం చేసుకోవడం వస్తుంది. అయితే నెక్స్ట్ చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక గిరి గీసుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తుంటారు. గిరి గీసుకోవద్దు, ఆ గిరి ఏదైతే ఉందో దాన్ని తుడిచేసేయాలి. ఎప్పుడైతే నీవు నీ జీవితాన్ని గిరి గీసుకొని నేను మాత్రమే అనేటటువంటి వాడు తను మాత్రమే ఉంటాడు, మిగతా వాళ్ళు అందులో ఎంటర్ కాకుండా లాస్ట్కి వాడు పోవడం కూడా ఒంటిగానే వెళ్ళిపోతాడు. ఎలా బతికామనేది కాదు, ఎలా చచ్చిపోయాము, చచ్చిపోయినప్పుడు ఎంతమంది వచ్చారు, మనం లేనప్పుడు అసలు యాక్చువల్గా మన జీవితం సార్థకం కావాలంటే ఎట్లా ఉండాలంటే మనం ఎలా బతికాము, మనము ఎవరిని ఇంప్రెస్ చేయగలుగుతున్నాం మన జీవితం వల్ల, మన వల్ల వేరే వాళ్ళకు ఉపయోగం ఏంటి, మనకు ఉపయోగం ఏమిటి, ఈ రెండు పెట్టుకుంటే వాడు జీవితంలో పైకి వస్తాడండి.
మన జీవితం వల్ల మనకేంటి ఉపయోగము, మన జీవితం వల్ల వేరే వాళ్ళకేంటి ఉపయోగము అనేటటువంటిది ఉంటేనే వాడు ఒక ఒక క్రమబద్ధమైన జీవితం గడిపినట్టుగా. ఇప్పుడు మా మా చిచ్చా ఒక ఫౌండేషన్ రన్ చేస్తున్నాడు, దాని గురించి తుడికి చెప్పండి. మీ ఉద్దేశం ఏంది? ఓకే, అంటే ఎడ్యుకేషన్ అనే అనే ఒక ఒక సబ్జెక్ట్కి మీ జీవితానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఓకే, అవునండి, అవునండి. యాక్చువల్గా నేను 2 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ ఒక బీఈడి చేసుకున్నాను అని అంటే అది చాలా కష్టపడి చదివినటువంటి చదువు. అంటే నాకు మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు, మనం తిన్న మెతుకు వేస్ట్ కాకూడదు, మనకు దొరికిన సెకండ్ వేస్ట్ కాకూడదు అనే దాన్ని ఇప్పటి వరకు నేను ఆ రకంగానే తూచా తప్పకుండా పాటిస్తున్నాను. తర్వాత నేను స్టూడెంట్స్కు చదువు చెప్పేటప్పుడు ఏదో లెసన్లో ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పింది, భగవంతుడు జీవితంలో సగకాలము మన అభివృద్ధికి, మనం నేర్చుకోవడానికి, సమాజం నుంచి మనం నేర్చుకోవడానికి సగం జీవితం సరిపోతే మిగతా సగ జీవితం అదే సమాజానికి సమర్పించాలి అనేటటువంటిది. అదే భగవత్ సమర్పణము అనేటటువంటిది ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా కష్టపడి చదివినటువంటి చదువును కష్టపడే బీద పిల్లలకు అందించాలి అనే ఉద్దేశంతో ఈ నల్లమల ఫారెస్ట్ ఏదైతే ఉందో అచ్చంపేట ఏరియాలో శ్రీశైలం వరకు ఉండేటటువంటి ఈ ఆదివాసీ పిల్లలు ఉంటారు, చెంచు పిల్లలు. ముఖ్యంగా వాళ్ళు సంస్కృతికి నాగరికతకు చాలా దూరంగా ఉండేటటువంటి పిల్లలు. అలాంటి పిల్లల్లో మంచి కల్చర్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో అడోర్ అని ఒక సంస్థను పెట్టాను. అడోర్లో ఏ అనే అక్షరం ఆదివాసీ అనేటటువంటిది సూచిస్తుంది. ఓకే, ముఖ్యంగా చెంచు వాళ్ళ మీద నేను చేస్తున్నటువంటిది. సరే, ఇంకొకటి ఏంటంటే నేను 25 సంవత్సరాలు అయింది, 1998లో స్టార్ట్ చేశాను సంస్థను, దాంతోపాటు ఒక స్కూల్ను. దాని ద్వారా ఈ ట్రైబల్స్ చెంచు పిల్లలకు, హ్యాండిక్యాప్డ్, ఆర్పన్, బీద పిల్లలు, ఇలాంటి పిల్లలందరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ మీరు అంటే టచ్ చేయగలిగింది? అంటే మ్యాక్సిమం మన ఏరియాలో ఉండేటటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పదరలో ఉండే సర్పంచ్ కూడా మన స్కూల్ స్టూడెంట్. ఓకే, పదరలో ఉండేటటువంటి రాంబాబు అనే జడ్పీటీసీ కూడా మన స్కూల్ స్టూడెంట్. పక్కన విలేజ్ లో ఉండేటటువంటి జ్యోతి నాయక్ తండలో రామ్ము అనేటటువంటి ఒక అతను పిహెచ్డి చేశాడు, మంచి పర్ఫెక్ట్ ఆ అబ్బాయి మన స్కూల్ స్టూడెంటే. కాబట్టి ఇంతమంది స్టూడెంట్సే ఇప్పుడు పాలకులుగా ఉన్నారు, తర్వాత మంచి పొజిషన్లో ఉన్నారు పిల్లలు. ఇప్పటి వరకు ఎంతమంది స్టూడెంట్స్ దాదాపు 1000 మంది ఉంటారండి. 1000 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. తర్వాత ఈ వీళ్ళందరికీ అప్పటి నుండి 1998 నుండి ఇప్పటి వరకు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను ముఖ్యంగా పిల్లలకి. ఓకే, ఆ పిల్లలకు ఫీడ్ చేయడం కోసం, స్కూల్ ఫీడ్ చేయడం కోసం అని టీచర్లకు శాలరీస్ మినిమం మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది కదా, దాని నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ తక్కువగా ఉంటుంది. అందుకని బయట ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకొని ప్రొఫెషనల్స్కి ఇంగ్లీష్ నేను కండక్ట్ చేస్తాను. ఇక్కడ ఇక్కడ ఒక విషయం నేను చెప్తా. ఒకసారి మన ఇద్దరి మధ్యన ఒక కాన్వర్సేషన్ జరిగింది. అవును, పంచగుట్ట ఫ్లాట్లో ఉన్నప్పుడు, అది గుర్తుందా మీకు? చెప్పండి. అవును, అది ఒకసారి అది కూడా చెప్తాను. చెప్తాను, అక్కడికి ఈ ఇంగ్లీష్ కోచింగ్ ఒక సంబంధం ఉంది. రైట్, ఇది ఒక రకంగా చెప్పాలంటే నా కళ్ళు తెరిపించింది ఎవరంటే మా రజనీ కళ్ళు తెరిపించాడు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక నిగూఢమైన, నిక్షిప్తమైనటువంటి, ఒక గుప్తమైనటువంటి, ఒక ఇక్కడ అజ్ఞాతంగా ఉండేటటువంటి జ్ఞానం ఉంటుంది అనేటటువంటిది ఆయన చెప్పింది, రజనీకాంత్ చెప్పింది. రజనీకాంత్ అంటే నేనే, వీడు బాబాయ్ అంటాను. వీడే గీడని బాగుంది, ఎందుకంటే వీడు వాడు అనే అనుకుంటున్నాను. మొదటి నుంచి ఆ అబ్బాయి నాకు పరిచయం అయ్యింది 3rd క్లాస్లో ఉన్నప్పుడు, 85లో అప్పుడు. సరే, అప్పటి నుంచి ఇప్పటి వరకు టచ్లోనే ఉంటాను, టచ్ చేస్తూ ఉంటాను. అయితే ఏమన్నాడంటే ఒక వ్యక్తి డెవలప్ కావాలంటే తనలో ఉండేటటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తే అది ఎంతోమందికి ఉపయోగపడుతుంది కదా అన్నాడు. ఎగ్జాంపుల్ చెప్పాడండి, ఓపెన్గా చెప్తున్నాను. చెప్పాలి, పర్వాలేదు, ఓపెన్గా చెప్తున్నాను. నాకు వచ్చే 4 గీతల వల్ల నేను ఈరోజు గొప్పవాడిని అయ్యాను.
నేను ఒక ఆర్టిస్ట్ అయ్యాను, నా మైండ్లో వచ్చేది ఏదైతే వస్తుంటుందో భావనలు అవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తున్నాను, కాబట్టి సమాజం నన్ను వెతుక్కుంటూ గుర్తిస్తూ వస్తుంది అనేటటువంటిది నేను కళ్ళతో చూసింది కూడా వాస్తవమే అది. అందుకని మనలో ఉండేది నీకు ఏదొస్తుందో అది మాత్రమే నీవు బయటికి తీసుకురా బాబాయ్ అంటని నాకు చెప్పాడు. అన్నప్పుడు నాకు వచ్చే నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నలుగురికి ఉపయోగపడతాయి కదా అని, నాకు దాంట్లో పర్ఫెక్షన్ ఉంది కనుక దాన్నే ప్రాక్టీస్ చేసి ఈరోజు నా కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత ఉందంటే, ఒక గంట నేను ఈ ప్రొఫెషనల్స్కి స్టూడెంట్స్కి వర్క్ చేశాను బయట అంటే 100,000 రూపాయలు సంపాదిస్తానండి నెలకు, ఒకటే గంట వర్క్ చేస్తాను. అంటే ఒక గంట వర్క్ చేయాలి, 23 గంటలు హ్యాపీగా ఉండగలగాలి అనేటటువంటిది నేను నేర్చుకున్నటువంటిది, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఆ రకంగా వచ్చినటువంటిది తీసుకుపోయి టీచర్స్ శాలరీస్ అంటే, పిల్లలకు మినిమం మెయింటెనెన్స్ అంటే, తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ అంటే, ఇలాంటివన్నీ కూడా నేను మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక ఒక ఫ్రేజ్ ఉంటుంది, బిగిన్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని. అంటే ఏమీ లేని చోట మొదలు పెట్టి అక్కడ ఒక మహావృక్షంగా డెవలప్ చేయడం. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్లో నాకు కనిపించే డైమెన్షన్ అది. ఇప్పుడు ఎక్కడ గుంటూరు పోయినరు, అక్కడ ఏమీ లేదు, అంటే ఉత్తా ఒక బండి వేసుకుని అట్లా పోయి ఏమీ లేదు. అవును, విదిన్ నో టైం అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, మీకు ఇల్లు ఉంటుంది, మీకు స్టూడెంట్స్ ఉంటారు, మిమ్మల్ని గుర్తించే వాళ్ళు ఉంటారు, కాన్వర్సేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత బై బై అయిపోయింది గుంటూరు అంతే. కారణం ఏంటంటే అమరా మనం ఒకే దానికోసమని లైఫ్ను, జీవితాన్ని ఆస్వాదిస్తూ అనుభవించాలి. ఇది చాలా బాగా చెప్పారు, జీవితాన్ని ఆస్వాదిస్తూ అనుభవించాలి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక గొప్ప జాబ్ ఉంది నాకు, హై లెవెల్ శాలరీ ఉంది అంటే, పాపమైన పరిస్థితిని మనం ఒక యాంగిల్లో చూస్తే, బయటికి వెళ్ళి పిల్లలకు కనీసము 4 చాక్లెట్లు ఇప్పించుకురావడానికి కూడా టైం ఉండదు. అవును, దానివల్ల ఏంటంటే బ్రతుకు అనేది బారిస బ్రతుకులాగైతే దానివల్ల లాభం ఏంటి అనిపిస్తుంది. మన జీవితాన్ని మనం పరిపూర్ణంగా అనుభవించగలిగే సామర్థ్యమే అనుభవం జీవితం. అంతే అండి, అంతే, అంతకుమించి ఏం లేదు. లేదు కాబట్టి 24 గంటల వర్క్ చేస్తుంటే వాడు చాలా గొప్పవాడు అనుకోవడం కూడా మూర్ఖత్వం అండి. ఇక్కడ 2 రకాల ఇది ఉంటారు జీవితాన్ని అనుభవించే వాళ్ళు సమాజంలో మనం చూస్తుంటాం. ఒకడు ఏం చేస్తుంటాడంటే, పని చేస్తూనే పోతుంటాడు, నా అంత పర్ఫెక్ట్ క్యాండిడేట్ లేడని. ఇంకొకటి ఏం చేస్తుంటాడంటే, పని చేయిస్తూ పోతుంటాడు, చేసేవాడి కంటే చేయిస్తూ పోయేవాడే చాలా గొప్పవాడండి. ఈరోజు నేను వర్క్ చేస్తాను, టీచింగ్ చేస్తాను, నాతో పాటు ఒక 10 మందికి అన్ఎంప్లాయీస్కు ఏర్పాటు చేస్తున్నాను ఉండడానికి. ఒక అనే బేసికల్గా నేను అన్ఎంప్లాయీ, నేను ఒక అన్ఎంప్లాయీ అయ్యుండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చూపిస్తున్నాను, లేకపోతే వాళ్ళంతా నక్సలైట్ ఇక్సలైట్లు అయిపోయి ఎక్కడెక్కడ నాశనం అయ్యేటటువంటి వాళ్ళు. అటువంటి ఏరియాలో నేను నిలదొక్కుని ఆ రకంగా చేస్తున్నాను, స్కూల్ బిల్డింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు నేను కపుల్ ఆఫ్ టైమ్స్ మన ఊరు వచ్చిన పదర, అంటే ఆ పదర అనే ఊరు అప్పర్ ప్లాట్ అంటారు దాన్ని. అవును, అంటే ఆల్మోస్ట్ రీజెన్సీ ఏమంటారు దాన్ని, ఒక ఏరియా ఏజెన్సీ ఏరియా, ట్రైబల్ ఏరియా. ఇప్పుడు ఈ పదర అనే ఊరు దాటి కొంచెం ముందుకు వెళ్తే ఇంకా డెడ్ ఎండ్ ఏమి లేదు, ఏది ఉండదు, అంటే మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు రావాల్సింది, వెనక్కి రావాల్సింది. సో అట్లాంటి ఒక ప్లేస్ లో అసలు సర్వైవ్ అవ్వడం ఒకటి, ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడము, ఒక ఫౌండేషన్ ఎస్టాబ్లిష్ చేయడము, అంతమంతో ఒక కనెక్షన్ ఏర్పాటు చేసుకోవడం, అమేజింగ్ ఎక్స్పీరియన్స్ కదా. సరే, ఏమన్నా ఈ పిల్లలకు ఏమైనా హిలేరియస్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఈ స్కూల్ నడపడంలో, అంటే ఫలితంగా నవ్వుకున్నవి ఏమైనా ఉంటే చెప్పు. మా వెరీ హ్యూమరస్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు, నేనేమో నల్లగా వెంకటేశ్వర స్వామి ఆకారంతో నేను ఉన్నాను, మా భార్యనేమో తెల్లగా పద్మావతి దేవి లాగా ఆయన ఉంది. మా దగ్గర ఉండే ట్రైబల్ పిల్లలండి, అందులో చెంచు పిల్లలు ఏమనుకుంటారంటే, మా మదన్మోహన్ సార్ నల్లగా ఉన్నారు కనుక మా చెంచాయన అయ్యినా అని వాళ్ళు. మా మిస్సెస్ తెల్లగా ఉంది కనుక మేడం మాత్రం లంబడామే అని అనుకుంటారండి ఇప్పటికీ. కాబట్టి మా వాళ్ళే వీళ్ళు అనే ఫీలింగ్ తోటి వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని చాలా హ్యాపీగా వాళ్ళు మమ్మల్ని బాగా లైక్ చేస్తారు. ఇక అంతకంటే ఎక్కువేం కావాలి పిల్లలతోటి, అంతకంటే ఏం అవసరం లేదు. సో మా బాబాయ్ గానీ చిచ్చా అని పిలుస్తాం, సో ఆయన కలిస్తే ఒక 1 అవర్ ఉంటే అందులో 50 మినిట్స్ హ్యూమరే ఉంటుంది. అంటే మన కాన్వర్సేషన్ లో సెంట్రల్ థీమ్ లైఫ్ అండ్ హ్యూమర్. ఓసారి మనం అన్నాం కదా కబీర్ అని ఎందుకు అయ్యాడు బాబాయ్ అంటే, కబీ కబీ బీర్ పియతో ఉన్ కబీర్ బన్ గయా కదా. అవును,
కబీర్ ఎందుకైనంటే కభీ కభీ బీర్ పియా తో కబీర్ బన్ గయా. తర్వాత పోయిట్రీ అంటే సాహిత్యం మీద ఒక ఎక్స్ట్రాడినరీ కమాండ్ ఉంది మా చిచ్చకి. ఏదన్నా మీరు రాసినటువంటి ఎన్నో బకుబైల్ అని ఒక కవిత సంపుటి మనం బయట తీసుకొద్దాం, టైం వచ్చింది ఇప్పుడు. నేనే తీసుకొస్తా ఇప్పుడు. ఆల్రెడీ నా పుస్తకాలు 5 వచ్చినాయి. వి హావ్ అవర్ ఓన్ పబ్లికేషన్. సో నేను తీసుకొస్తా. బకుబైలు అంటే అది ఎంత వింతగా ఉంది, ఒక పర్షియన్ నేమ్ లాగాను, అరబిక్ నేమ్ లాగా ఉంది, కానీ దాని ఏంది, భగవద్గీత, ఖురాను, బైబిల్ ఈ మూడింటి సారం తన కవిత సంపుటి అని బల్లగుద్ది చెప్పిన వ్యక్తి అనమాట. అందులో మీకు బాగా నచ్చిన ఇప్పుడు అంతెందుకు బ్లూ బుక్ లో మీ పద్యం మెన్షన్ చేసిన తెలుసా అసలు, పట్టుకోండి. ఈ విషయం మీకు రావు గారు చెప్పిన అనుకుంటా. చెప్పారు. ఇది తన ముందు మాటలో ఎవరెలా భావిస్తే పరమాణు రూపుడు నేను, పర్వత సముడు నేను, సముద్రాలతో సరితూగి సరస్సులాంటి చిన్నవాడు. అవును, అంటే మా చిచ్చ రాసిన ఒక ఎప్పుడో చెప్పిన దాన్ని మా రావు గారు కోట్ చేస్తే నేను పుస్తకంలో పొందుపరిచింది. అంటే వర్త్ లేని అంశం ఇందులో ఒక్కటి లేదు. అవును, అంటే ఏదో చిచ్చ కాబట్టి అది పెట్టలే, దమ్ము ఉంది ఆ పోయిటరీలో. సో అట్లా మీకు నచ్చింది ఏదైనా చెప్పండి. పోయిటరీ మీరు రాసిన ఉంటే కదా కొన్ని. అన్నిటికంటే బాగా నచ్చింది నాకు అమ్మవారితో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అనేటటువంటిదే నాకు. పార్వతీదేవితో మనం మాట్లాడితే ఎలా ఉంటుంది అనే ఒక క్షణం ఫీల్ అయ్యాను, దాన్ని రాసింది. మౌనపు మంజీరమ్ములు మానసమ్మున మారు మ్రోయగా, గమకము గానమై గళమున గానమరలగా, గుండె నిండుగా తాండవమాడగా, హృదయ స్పందన పదలయలై నవనాడులకే నడకలు రాగా, కనుచూపు కైలాసమటు కేసి కదలగా, పలుకుల గమకాలకు పార్వతీయే పులకించగా, తాళలేని బాధనాలో తారాపథమును చేరబోవగా, నింగిలోనా ఉండలేక నేలవంక నెలవంక దిగిరాగా, తారలన్నీ బారుదీరి తోరణాలై చేర నిలవగా, ఆవేదన అభినయము ఆశివునకు అభిషేకము, ఇక్కట్టుల నిట్టూర్పులు నిటలాక్షుని తట్టడవులు, మౌనపు మంజీరమ్ములు మానసమ్మున మారుమ్రోయక. ఇది చాలా ఇంత చక్కటి పదాలు పొంది కదమ్మా. ఇంతకుముందు ఇందమ్మా ఇంకా ఇంకా ఏదైనా ఒకటి రెండు మీకు నచ్చింది. ఒక సందర్భంలో నా అడ్రస్ అడిగితే చెప్పింది. అడ్రస్ అడిగితే చెప్పాను. చెప్పినట్టు నేను కలువకృతి దగ్గర రేవల్లేని విలేజ్, నా బర్త్ ప్లేస్. మహారాజులేలిన మహబూబు నగరాన కవుల నిలయమైన కలువకృతిలోన రే రాజు తేజమై రవిరాజు కిరణమై రేవల్లి పేరుతో రహిగాంచె నా ఊరు. కోటలో పుట్టాను తోటలో తిరిగాను, దొరతనయ వడిలోన దొరెలి నా బ్రతుకు, మా పెద్ద తెచ్చేను దేశ్ముఖు బిరుదును రారాజు నిజాము సర్కారు నుండి, బ్రహ్మతేజమునాదు బ్రాహ్మణ కులము విశ్వవిఖ్యాత విశ్వామిత్ర అపర విధాత నా గోత్రదాత, పద్మనాభుడు నాదు పితృదేవుడు కాగా అంకురించి తినేను శకుంతల వడిన, మంజీర సొబగుల మంజు సోదరి నాకు అనురాగ లత వంటి గీత తోబుట్టువు, కనలేను కడ వరకు కాలగమనములోన కరుణపూరిత నాదు చివరి కవిత. మంజు గీత కవిత నా చెల్లెళ్ళు ఇది నాది అని చెప్పింది. సో తప్పకుండా మనం అయితే ఒక బుక్ అయితే తీసుకొద్దాం. అంటే నేను మీరు నాకు అందజేస్తే నేను నా స్టైల్లో నేను దాన్ని ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా, ఒక అబ్బాయి ఇదంతా మీరు వచ్చినప్పుడు రాస్తున్నా కదా, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వెంకయ్య అని ఒక అబ్బాయి బుక్ రాశాడు. అతను రాసిన కంటెంట్ నేను చేతిరాత పుస్తకం, ఇప్పుడు బ్లూ బుక్ మొత్తం చేతిరాత. అవునండి, అంటే ప్రపంచంలో ఇట్లాంటి బుక్ లేదు. లేదు అంటే పుస్తకం అంటే ఇలా ఉండాలన్న ఒక దాన్ని బ్రేక్ చేసి రాసింది ఇది. ఇప్పుడు ఇది ఎంతో మంది దగ్గర ఉంది, దాన్ని ఒక ప్రాపర్టీ లాగా చూసుకుంటారు నా పుస్తకాలని. అంటే మామూలుగా పుస్తకం అంటే ఫ్రీగా పంచుతారు, విలా అమూల్యం అంటారు, అటువంటి బక్వాస్ పనం పని చేయం. విల్ ప్రింట్ ఏ గుడ్ బుక్ విత్ గుడ్ క్వాలిటీ అండ్ దానికి ఒక ఖచ్చితమైన విల. వీరైతే ఇప్పుడు మీరు రాసిన కవిత సంపుటి 1,000 రూపాయలు ఉంటుంది మినిమం. ఇంకొక మాట చెప్పండి, ఎన్నైనా మాట్లాడుకుందాం. ఒక సందర్భంలో భగవంతుడు మనకు ఎట్లా ఉంటాడో తెలీదు, ఆ భగవంతుడికి కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే భగవంతుడు నిరాకారుడు. ఆ సందర్భంలో నేను చెప్పి
గుండె గుండెలో దేవుడు ఉంటే బండల గుడిలో దండాలెందుకు? గుండె గుండెలో దేవుడు ఉంటే బండల గుడిలో దండాలెందుకు? వాయుకణంలో ధూళికణంలో వాసుదేవుడు కొలువై ఉంటే దేవాలయాన దేవుని కొరకు దేవులాటకు వెడతావెందుకు? తలకాయలను వంచి మొక్కితే టెంకాయలను కొట్టడం ఎందుకు? కరుణా ప్రేమలు కలిగి ఉండిన కర్పూరాల హారతులేలా జనముల మనములు జాగృతమైతే మందిరాలలో భజనలు ఏలా ప్రభాత గీతాలైపనలేలా? గుండె గుడిలో దేవుడు ఉంటే బండల గుడిలో దండాలేలా అంటూ చెప్పింది. చాలా అసలు మనం నాకు తెలిసి ఎప్పుడైనా వస్తే ఓన్లీ పోయెట్రీకి ఒక సెషన్ ఇస్తే బాగుంటుంది కదా. చేద్దాం అంటే మనం అనంతంగా చేద్దాం అనుకోండి. ఇంకా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వాట్ ఈస్ యువర్? ఇప్పుడు ముఖ్యంగా మన ఇల్లు స్కూలు అంతా ఇల్లునే స్కూల్ లాగా మార్చి నడిపింటి. అది మొత్తము పాతకాల పిల్లు మొత్తం పడిపోతుంది, అందుకని పిల్లలు ఉంటారు ముఖ్యంగా స్కూల్ కోసం అని దాన్ని మొత్తం కొలాప్స్ చేసి బేస్మెంట్ వరకు చేశానండి స్కూలు నేను ఉండడానికి. అది జరుగుతుంది. అయితే నాకు ఇప్పుడు హఠాత్ కూడా గుర్తొచ్చింది. సో మా చిచ్చ చెప్పిన ఎన్నో ఇన్సిడెంట్స్ని నేను ఒక బుక్లో రాసి పెట్టిన, అంటే కామెడీ సీన్స్ లాగా. సో ఒక అల్లరి చిచ్చ అని ఒక సినిమా తీయాలి, ఇప్పుడు కాకపోతే 10 ఏళ్ల తర్వాత అయినా. అంటే అలాగని ఒక వరస్ట్ సినిమా కాదు, ఒక మామూలు సాదాసీదా కనబడే వ్యక్తి తన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎట్లా హ్యూమరస్గా ఇన్స్పైర్ చేసిండు అనేది. దాంట్లో మీతో పాటు నేను చూసిన ఇంకొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, బట్ అన్నిటి కలిపి ఒక క్యారెక్టర్లో పెట్టాను అనమాట. నాకు ఇప్పుడు అది గుర్తొచ్చింది. ఏది అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు వస్తే నువ్వు విజయవాడ తీసుకుపోతా అంతే, తీసుకునే తీసుకుపో అంటే అప్పటికప్పుడు నువ్వు బయలుదేరి ఉన్నప్పుడం కానీ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే ఎవరో ఆటో డ్రైవర్ వచ్చిండు, మన ఆటో తీసుకుని అట్లే విజయవాడ పోయి చూడు. వెళ్ళిపోయినా అసలు, అంటే స్పాంటేనిటీకి పరాకాష్ట. ఇప్పటికి కూడా ఏదైనా కొత్తగా ఉంది ఏదైనా తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఐ కాంట్ స్టాప్, కంటిన్యూటీ ఉంటుంది, దాన్ని ఆపేది అనేది ఉంటుంది. దాన్ని పూర్వపరాలు చూసిన దగ్గర నా మనసుకు దొరదండి మొదటి నుంచి అంతే. అది రీసెర్చ్ మెథడ్ అనుకోండి, మీరు ఏదనుకున్నా పర్లేదు. ఆ కంప్లీట్ ఒక అనలైజేషన్ చేసిన తర్వాతనే నాకు మనసు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది వ్యక్తి అన్న ఉండని, కొన్ని విషయం అన్న ఉండని, ఏదైనా కొన్ని సంవత్సరాలు ఒక చిన్న బండి మీద. అవును, అసలు 150,000 కిలోమీటర్లు తిరిగాను. అంతే, అది పోతనే ఉంటుంది, తిండక్కర్లేదు, ఏమక్కర్లేదు. జస్ట్ ఆసక్తి ఉంటే ఎట్లుంటది. నిజానికి ఇతనికి చూస్తే ఇంత ఎంగున్నాడు, 5 మంది పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి మనవరాలు మనవరాలు ఉన్నారు, బట్ స్టిల్ హీఈస్ వెరీ యంగ్ ఇట్ హిస్ మైండ్ అండ్ హార్ట్ కదా. యాక్చువల్ గా ఆ ఫీలింగే పెట్టుకోకూడదు. ఆ ఫీలింగ్ ఉండడమే మనిషి దెబ్బతినేదండి. ఇంకా లైఫ్ గురించి ఏదైనా చెప్పు అంటే వాట్ ఇస్ ఇట్? ఇంకా ఏదన్నా అంటే ఒక దారిగా చెప్పు, కంక్లూడ్. ముఖ్యంగా ఎవరి జీవితం వాళ్ళదండి, ఏ జీవితానికి వాళ్ళు ఎవరు నావికుడు, ఎవరి జీవితానికి వాళ్ళ వాడు నావికుడు. వాడు గమ్యాన్ని ఎక్కడ దృష్టిలో పెట్టుకొని పోతే సముద్ర తీరంలో ఎన్నో రకరకాలుగా ఉంటాయి అన్నట్టు జీవిత అంతంలో ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎవడు ఎక్కడ దిక్కు ప్రయాణం చేస్తూ పోతుంటే అదే జీవితం అండి. దాన్ని ఏ రకంగానైనా నీవు దాన్ని జీవితాన్ని లీడ్ చేయొచ్చు, లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. అదే మనం లీడ్ చేయడమే కాకుండా 4 లీడ్ చేసేటట్టుగా ఉండాలి మన లైఫ్, ఇన్స్పైర్ చేయగలగాలి. అది ఎగ్జాంపుల్, నా మధ్య వయస్సుకు వచ్చినంత వరకు నా జీవితాన్ని ఇన్స్పైర్ చేసింది నీవే కదా. ఓ రకంగా నీవు నాకు పిల్లవాడివి, పుత్ర సమానుడివి, పుత్రుడివి, అటువంటిది నన్ను ఇన్స్పైర్ చేసింది నీవే. నీ వల్లనే నేను ఆటోమేటిక్గా నా లోపల ఉండేవన్నీ వచ్చేసినాయి బయటికి. ఇది మాత్రం సత్యం, వాస్తవం. చెప్పినటువంటిది అంతే. మీ టీ సల్లగైపోయింది, తాగండి. అవునండి, ఎందుకు టీ తాగుతావు అని అడగమేంటి? ఎందుకు టీ తాగుతావు? నేను టీచర్ని కనుక టీచింగ్ రావాలంటే టీ తాగాలి. ఇంకేదన్నా బాగా మీ లైఫ్లో విపరీతంగా నవ్వుకున్న ఒక 1 or 2 ఇన్సిడెంట్ చెప్పు. నాకు మెయిన్ నిన్ను చూస్తే నాకు గుర్తొచ్చేది హ్యూమర్, ఆ తర్వాత లాంగ్వేజ్, ఆ తర్వాత మీరు చేసే సర్వీస్, ఇవి నాకు మీకున్న సంబంధం. ఏదన్నా బాగా నవ్వుకున్నది ఏదన్నా చెప్పండి, దెన్ విల్ కంక్లూడ్ ద సెషన్. ఇంతకుముందు నేను కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడి, గుర్తు కాలేజీలో చేస్తుంటే ఆ రోజు కరుణాకర్ అని మా
వాసు వాళ్ళ తమ్ముడు, ఆ క్లాస్మేట్ తమ్ముడు, వాడు వచ్చాడు. అయితే ప్రిన్సిపాల్ నూతి నారాయణరావు అని ఉండేది, వాడు బ్రాహ్మడు, ఎంఏ ఇంగ్లీషు ఎంఏ హిస్టరీ చేసిండు, నేను ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ హిస్టరీ చేశాను. ఆయన అన్ని సబ్జెక్టులు చెప్పేది, నేను అన్ని సబ్జెక్టులు చెప్పేది. అయితే ఏంటంటే ఇద్దరం బ్రాహ్మణమే కనుక ఒకరికి ఒకటి లొంగకపోయేది. వీడు లెక్చరర్ నాకు లొంగుతలేడు ఏంటి అని ఆయన అనుకునేది పాపము. నాకు టైం ఉండదు, నేను నలుగురికి నాలుగు ఇన్స్టిట్యూషన్స్లలో వర్క్ చేయాలి, నా సర్వీసెస్ అంతమందికి అవసరం ఉండేది. వచ్చి కూర్చున్న తర్వాత ఒకటి నోటీస్ రాస్తే అందరు మాట వింటుండ్రు, ఈయన ఎందుకు వెళ్ళాడని. దీన్ని తీసుకుపోయి అక్కడ డోర్కి అంటుపెట్టు అంటాడు అన్న. డోర్కి ఇట్లా పెట్టినా సిగార్ లైటర్ తీసి అంటుపెట్టేశాను. ఆహాహా అన్నాడు, నువ్వు అతికించమని అంటే అతికిస్తుంటే, నువ్వు అంటించమన్నావు అంటించా. ఇంకో తమాషా రాశాను, ఇంకోటి అన్న. లాస్ట్కి ఇక ఫైనల్ గా తను డిసైడ్ చేసుకొని మదనమోహనరావు కేసరి 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 అన్నాడు. అంటే మదనమోహనరావు కేసరికే సరి సరి కేసరి, అదే దాన్ని ఊకి నాతో అంటుంటే స్పాట్ గా నేనేమన్నానంటే ఆయన చూసి ఏ కాకి ఏ కాకి ఏ కాకి వాట్ ఇస్ ఇట్ ఏ కాకి ఓ కాకి అని పిలవడం, ఏ కాకి ఏ కాకి ఉండదు, అది అరిచిందంటే పది కాకులు వస్తాయి అని. ఏ కాకి ఏ కాకి ఏ కాకి అన్నారు. అరిచింది ఏ కాకి వచ్చింది ఏ కాకి. సరే అయితే ఓకే, మనం కంక్లూడ్ చేద్దాం. మీరు నెక్స్ట్ ఊరికి వెళ్ళిన తర్వాత మీ కవితా సంపుటి అంటే మీకు నచ్చినవి, నా దృష్టిలో ఏంటంటే మినిమం 50 స్టాంజర్స్ అంటే 50 పోయమ్స్, అవి చిన్నగా ఉండొచ్చు పెద్దగా ఉండొచ్చు, 50 to 80 ఉన్నాయి కదా. ఉన్నాయి రకరకాల ఇన్సిడెంట్స్. మీకు బెస్ట్ అనిపించింది అని నాకు పంపిస్తే, ఇంకోటి అవి నాకు కొరియర్లో పంపించండి లేదా మెయిల్ చేయండి. చేస్తే ఇప్పుడు ఒక బుక్ నడుస్తుంది, ఆ తర్వాత ఒక 3 మంత్స్లో ఇంకో బుక్, ఇంకో 3 మంత్స్, 6 మంత్స్ తర్వాత ఐ విల్ టేక్ దిస్ ప్రాజెక్ట్ అప్. నేను పర్సనల్గా దాన్ని నేనే ప్రింట్ చేస్తా, మనం బుక్ లాంచ్ గ్రాండ్గా చేద్దాం. అంటే ఎక్కడో ఊర్లో దేవాలయాల్లో చేయకూడదు, విల్ లాంచ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్, సో దట్ రైట్ పీపుల్కి వెళ్ళాలి పోయిట్రీ. అవునండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, వందల పుస్తకాలు ప్రింట్ చేసి వెళ్ళ అమూల్యం అని చెప్పి ఫ్రీగా పంచుతుంటారు. అసలు పుస్తకాన్ని కించపరచడం అది. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకొచ్చే బుక్ చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉండాలి, చదివితే ఒక ఆనందం కలగాలి, దాచిపెట్టుకున్న తృప్తి కలగాలి. ఇప్పుడు పుస్తకాలకు సంబంధించిన ఆ ఆస్పెక్ట్ని నేను రీడిఫైన్ చేస్తున్నాను. ఇప్పుడు నా పుస్తకాలు ఎవరెవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళు పంపిన మెసేజెస్, వాళ్ళు పెట్టిన వాయిస్ మెసేజెస్, వాళ్ళు రాసిన మెయిల్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే వాళ్ళ దృష్టిలో అది ఒక ప్రాపర్టీ. అంటే వాళ్ళు దాదాపు 700 పెట్టుకుంటారు ఈ బుక్. వెరీ గుడ్. మామూలుగా పుస్తకం అంటే 100-50, ఎందుకంటే కొనరేమో అని కాదు. ఇప్పుడు నెక్స్ట్ రాస్తున్న పుస్తకం ఇది 1000 rupees. అదే ఇప్పుడు నా ఒక 3 ఇయర్స్లో నేను వేసిన డ్రాయింగ్స్ అన్ని కలిపి ఒక బుక్ వస్తుంది. నేను ఒక చాలా మందికి ఏం చెప్తుంటాను తెలుసా, దిక్కు గమ్యం లేకుండా ఉండే వాళ్ళకి నేను ఒకటే ఒక మాట ఏం చెప్తుంటానంటే, ఇవేది ఆలోచన చేయకు. మా బాబాయ్ ఉన్నాడు కాంత్, అక్కడ పో కూర్చో, టైంకి వాడు భోజనం పెడుతుంటాడు తింటుండు, వాడు ఎంతసేపు ఉంటే వాడు పక్కన ఉండు, నువ్వేది ఆలోచన చేయకు. అందులో నుంచి నువ్వు బయటికి ఒక పవర్ఫుల్ పర్ఫెక్ట్ పర్సన్ గా వచ్చేస్తావు బయటకు వచ్చేటప్పుడు అని చెప్తాను. నువ్వేది ఆలోచన చేయకు, ఏం చేయకు, ఏమైతే మాట్లాడకు, అబ్బాయి చేసే పని నేను అబ్జర్వ్ చేస్తుంటాను, అందులోనే ఎంతో నేర్చుకుంటావు అని చెప్తాను. సో బాగుంది. సో ఇది అనుకోని విజిట్, ఇది అనుకోని అన్ప్రిపేర్డ్ కాన్వర్సేషన్. బాగుందా మాట్లాడుకున్నా అంతే. సో సార్ బాయ్ చెప్పు. ఓకే బాయ్. నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ అయ్యింది కాబట్టి మీరు ఏదో నన్ను ప్రశ్నించవచ్చు. ఆఫ్టర్ 6 మంత్స్ విల్ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. పుస్తకం పేరు బకుబైలు, భగవద్గీత ఖురాను బైబిల్ల సారం అంతా ఉంటుంది అందులో. అంతే అంతే. సరే బాయ్ చెప్పమ్మా. నువ్వేం మాట్లాడలేదన్న మాట్లాడు. అందరు రాగి జావ చేసుకొని పొద్దున్నే గ్లాసుడు తాగండి, పెద్ద గ్లాసుడు. ఆ తర్వాత రాగి ముద్ద చేసుకుని ఇంత ముద్ద తినండి, మరీ పెద్ద ముద్ద కాదు. అందులో పులుసు వేసుకోవచ్చు, పప్పు పులుసు వేసుకోవచ్చు, ఆకు పులుసు, కూరలు, మీకు ఎన్ని రకాల కూరలు చేసుకుని మీకు అరుగుతుంది అనుకోండి. నెయ్యి పోసుకోండి, పెరుగు పోసుకోండి, శుభ్రంగా దుర్చుకోండి. నమిలే పని, దవడలు నొప్పులు ఉండవు, హాయిగా అరుగుతుంది, చక్కగా ఉంటుంది.
ఒంట్లో వేడి తగ్గుతుంది, కాళ్ళు ఒళ్ళు నొప్పులు కూడా బాగా తగ్గుతాయి, మంచిగా అనిపించింది నాకైతే, మంచిగా అనిపించింది. ఇది సంగతి అంతే మళ్ళా. సరే మరి, బాయ్ బాయ్.